ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సాజిద్ ఖాన్ ఏఎస్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. స్వాములకు సాజిద్ ఖాన్ స్వయంగా వడ్డించి వారితో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక ఏఐసీసీ అధ్యక్షునిగా ఎవరిని నియమించినా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామన్నారు. స్వామి ఈశ్వరం యొక్క అన్నదాన ఫౌండేషన్ ఈరోజు ఆలయంలో భిక్ష కార్యక్రమానికి గాను మన ఆదిలాబాద్ వార్సవ్యులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సాజిద్ ఖాన్ గారు ఆలయంలో స్వాములకి ఆలయంలో వచ్చిన అందరికీ కూడా ఇక్కడ భిక్ష కార్యక్రమాన్ని ఆయనని అరేంజ్ చేశారు. స్వామి దానికి గాను రూపాయలు 11,000 రూపాయలు ఆలయానికి చెల్లించారు. అట్లాగే వారు స్వాములందరికీ వారి చేతులతోనే వడ్డన చేసి వారితో పాటు కూర్చొని వారితో కలిసి భోజనం కూడా చేశారు. చాలా సంతోషిస్తున్నాను. ఇది ఒక మత సామరస్యానికి చిహ్నంగా ఉంటుంది. ఆజ్ ఆదిలాబాద్ బెల్లూరు అయ్యప్ప టెంపుల్ యాపర్ ఏఎస్కే ఫౌండేషన్ ఫౌండేషన్ यहाँ पर जितने लोग अय्यप्प दीक्षा लेते लंच टाइम 12 o'clock को आकर यहाँ पे लंच करके जाते हैं. दीक्षा तो बहुत दिन से दिल में था कि हमेशा इफ्तार के वक्त रमज़ान में मेरे हिंदू फ्रेंड्स और भी बहुत सारे लोग इफ्तार देते. तो इसी तरीके से कई बार हम लोग उनका इफ्तार खाए और हमारे इफ्तारों में वो लोग भी आए, कई बार आए, इफ्तार कबूल किए. उसी तरीके से एक गंगा जमुना तहजीब, इस देश में किसान अच्छा रहना, इस देश के व्यापारी अच्छा रहना, इस देश का हर बच्चा यूथ सब अच्छे रहना बोलिए. आज अय्यप्प टेम्पल में हमारे फाउंडेशन की तरफ से आज यहाँ उनके साथ बैठ कर खाना खाए और उनको उन सब लोगों से मिलकर बड़ी खुशी हुई. सुबह 3 बजे से 4 बजे के बीच में सर्दी के मौसम में वो लोग उठकर यहाँ पर आते हैं और हमेशा 41 डेज करते हैं. और यहाँ से जब वो सबरीमाला जाते हैं तो वहाँ पर 70-75 किलोमीटर पैदल भी जाते हैं. बहुत तकलीफ में वो लोग जो सो रहते हुए भी जिस तरीके से हम रोज़े में सुबह 4 बजे से शाम के 7 बजे तक भूखे रह कर रोज़ा रहकर दुआएं मांगते हैं, तो बहुत खुशी हुई.